కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని, అంతవరకు విధులకు హాజరు కామని తేల్చి చెప్పారు కార్మికులు. సుమారుగా 14 రోజుల నుండి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక దీక్షలు చేస్తున్నా కార్మికులతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ పి మల్లికార్జునరావు మరియు ఆఫీస్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి పట్టణంలోని ప్రధాన కూడలిలో స్విప్పింగ్తో పాటు పారిశుద్ధ్య నిర్వహణని కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేస్తున్న సమీపంలో కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది సైతం కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి హాజరై పట్టణ ప్రజారోగ్యాన్ని కాపాడేలా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల నుండి స్పందన రాకపోగా అటు ప్రజల నుండి ఫిర్యాదులతో అధికారులు తలపట్టుకోవడం జరుగుతుందని, ఇప్పటికే రెగ్యులర్ సిబ్బంది సైతం పారిశుద్ధ్య నిర్వహణలో పుష్కార్డులను ఉపయోగిస్తున్నామన్నారు. జీవో నెంబర్ 279 ప్రకారం కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కనబడడం లేదు. ఇప్పటికైనా జిల్లా మున్సిపల్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి హాజరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.